గణేష్ నవరాత్రులు అంబరాన్నంటాయి. చలువ పందిలలో కొలువు తీరిన బొజ్జగణపయ్యను ఉత్సవ కమిటీలు ఉత్సాహభరితంగా ఊరేగింపులతో గంగమ్మ ఒడికి చేర్చారు. తునిపట్నంలోని నక్కిన వీధిలో 9 రోజుల పాటు లంబోదరుడికి విశేష పూజలు గావించిన భక్తజనులు ఆలయ కమిటీ ఉత్సవాలకు ముగింపు పలికారు. గణనాథునికి బైబై పలుకుతూ తాండవా నదీ తీరంలో నిమజ్జనం గావించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన లడ్డూ ప్రసాదాన్ని వేలం ద్వారా విక్రయించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా మహా అన్న సమారాధన గావించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ బాల వినాయక కమిటీ మెంబర్స్లో నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ విఘ్నేశ్వరుడు సాయంకాలం 5 గంటల కల్లా భారీ ఎత్తులో ఊరేగింపు కార్యక్రమంగా ముందుకెళ్తూ నిమజ్జన కార్యక్రమం కూడా జరుపుకోండి. కావున ప్రతి ఒక్కరు భక్తులు విచ్చేసి ఈ మహా అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ గణేష్ మహారాజ్ ఆశీస్సులు ప్రతి వ్యాపారస్తులకి సహాయపడుతూ వారి కృపతో ప్రతి ఒక్క వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం బాగా జరుపుకునే అదృష్టాన్ని భగవంతుడు మాకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరం మాత్రం దేవుడు ఉండగానే కార్యక్రమం చేస్తున్నామండి. అందరాన్ని సాయంత్రం మాత్రం స్వామివారిని చాలా భారీ ఎత్తున ఉదయంగా స్వామివారి కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ స్వామివారిని సాధించడానికి పంపిస్తున్నాండి. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం 3000 మందికి ఏర్పాటు చేశామండి. కానీ వర్షమైనా సరే భక్తులు కూడా అందరూ కూడా మాకు చాలా మంది సహకరించాలని బాగా సహకరించారండి. మరి ఇంటి వారు సంపూర్ణ